రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బోధనా రుసుముల అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బోధనా రుసుముల పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా బోధనా రుసుములను పెండింగ్ పెడుతూ వచ్చిందని, తాము అధికారంలోకి వచ్చేసరికి 1880 కోట్ల బోధనా రుసుములు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం బోధనా రుసుముల కోసం ఏటా 2500 కోట్లు అవసరమవుతాయన్నారు. అది మంచి పద్ధతి కాదు. యువతకు చెప్పే ముందు మనం అందరం కూడా ఇది రెండింటి సమాహారంగా జరిగింది అధ్యక్ష. ఒకటి విద్యార్థులు ఫీజు, ఫీజు రియంబర్స్మెంట్, రెండు ఉద్యోగాలు అని ఈ వ్యక్తులు మాట్లాడినంత నేను అక్కడ వింటా ఉన్నా అధ్యక్ష. నేను నోట్ చేసుకుని ఈ పేపర్ మీద నోట్ చేసుకుని నేను వచ్చి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను సమాధానం చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా సింపుల్, దీనిలో పెద్ద బ్రహ్మ పదార్థం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన పద్ధతి ఏదైతే ఉందో మంత్రి గారు తమ స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పారు. యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ది స్టేట్మెంట్ ఈజ్ అబండెంట్లీ క్లియర్. ఈ గుదిబండ అనుకుంటున్నారా, దీన్ని ఎత్తేద్దాం అనుకుంటున్నారా? స్టేట్మెంటే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్ డజ్ నాట్ అరైజ్. ది స్టేట్మెంట్ ఈజ్ యాంప్లీ క్లియర్ దట్ గవర్నమెంట్ వాంట్స్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ మెన్షన్. దెన్ దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. దానిలో అంబిగ్యూటీయే లేదు, నంబర్ వన్. నంబర్ టూ అధ్యక్ష, స్టేట్మెంట్లో ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం చేపట్టిన నాటికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద చెల్లించవలసిన మొత్తం, దాని బకాయి అంటామా లేకపోతే రన్నింగ్ అంటామా ఏమంటామా, దానికి ఇట్ కెన్ బి టర్మ్. బట్ 1880 కోట్ల రూపాయలు చెల్లించేటువంటి పద్ధతితో ఈ స్కీమ్ ఈ గవర్నమెంట్కి వచ్చింది. ఇది ఎట్లా ఉందండి అధ్యక్ష? ఇది పెద్ద సమస్యగా లేదు. చర్చ వింటుంటే నేను కూడా కొత్త అక్కడ ఎందుకు ఇంత ఒత్తిడి లోనవుతుంది అనుకుంటా ఉంటే. ఈ స్కీమ్ అంత పెద్ద డబ్బు ఖర్చు కూడా కాదు అధ్యక్ష. పెద్ద గొప్ప ఏదో నేను భారం కూడా కాదు. ప్రభుత్వాలు మూయలేనంత పెద్ద భారం కూడా కాదు. నాకు అర్థమైన కాడ నేను దీన్ని పరిశీలన చేసి చూస్తే అధ్యక్ష, లక్ష్మణ్ గారు అన్నారు జీరో డౌన్ చేస్తాను ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎస్, నేను సౌహృదయంతో చెప్పిన మాట. చిన్న చిన్న ఇబ్బందులు విద్యార్థులు, కృష్ణయ్య గారు మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, విద్యార్థులు కొందరు మాట్లాడుతుంటారు, వాళ్ళ స్టేట్మెంట్లు చూసి నేనే మాట్లాడాను అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను, వాళ్ళ సంబంధిత అధికారులను, ఈ 3-4 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటువంటి మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరిని పిలిపించి కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి నేనే అన్న ఎంతనాయా ఈ భారం? అసలు దీనికి పెద్ద బ్రహ్మ పెద్ద గందరగోళం. ఎవరో చిన్న విద్యార్థి నాయకుడు వచ్చి ముఖ్యమంత్రిని తిట్టడం, ఇంకోళ్ళని తిట్టడం, ఇంత పెద్ద ప్రభుత్వం ఉండి ఇదేమి ఇది పనికిమాలిన పని పెట్టింది మీరని చెప్పి పిలిచి మాట్లాడండి. ది స్కీమ్ కాస్ట్ ఎంత అంటే ఇది డైనమిక్ ఫిగర్ అధ్యక్ష. బడ్జెట్లో పెట్టి చెప్పడానికి కూడా వీలుగాని సమస్య, ఎందుకంటే మారుతూ ఉంటుంది విద్యార్థుల సంఖ్యను బట్టి, కాలేజీల సంఖ్యను బట్టి డైనమిక్ సిచ్యువేషన్. ఇది నాకు అర్థమైన కాడికి అధ్యక్ష 2000 నుంచి 2500 కోట్ల మధ్య ఎవ్రీ ఇయర్ ఎక్స్పెండిచర్ ఉంది.